నమస్తే తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి అంచెలంచెలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీ స్థాయికి ఎదిగారు ఆయన ఎవరో కాదు పసునూరి దయాకర్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే దయాకర్ గారు నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ రైట్ రైట్ ఉద్యమంలో మీ పాత్ర పోషించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పార్టీ కూడా మిమ్మల్ని గుర్తించి ఆ రోజు ఎంపీ టికెట్ ఇచ్చింది రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఎట్లా ఉంది మీ ప్రస్థానం అంటే ఉద్యమానికి సంబంధించి ఉద్యమం తర్వాత కూడా మీ ఈ రాజకీయ నాయకుడిగా ఎంపీగా ఎట్లా మీ జర్నీ ఎట్లా కొనసాగుతుంది టాప్ తెలుగు టీవీ వారికి నమస్కారం నిజంగా అంటే మీరిప్పుడు వేసిన క్వశ్చన్కు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఒక మామూలు ఆర్టిస్ట్గా నేను ఉండి ఒక ఉద్యమంలో పనిచేయాలి మన తెలంగాణకు జరిగే అన్యాయాల గురించి కేసీఆర్ గారు ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానంటే ఏంది ఇది అంశం అనేది నేను అప్పుడు ఆలోచించి ఆయన స్పీచ్ విన్న తర్వాత ఆ కరీంనగర్లో జరిగే సమావేశానికి నేను అప్పుడు పోవడం జరిగింది తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుందా కంపల్సరీ ఉద్యమంలో పనిచేయాలి అనే ఆలోచనతోటి అప్పటికే నాది బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఈ ఉద్యమంలో చేయాలనే ఆలోచన నాకుండి నేను ఆ రోజు పనిచేయడం జరిగింది నిజంగా నేను స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు నేను లేను ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసే అదృష్టం అవకాశం దొరికింది అది సీఎం ఆధ్వర్యంలో చేయడం అప్పటి ఉద్యమకారుడు ఇప్పటి సీఎం మరి ఆయన ఆధ్వర్యంలో చేయడం నాకు నా నేను నిజంగా నా జన్మ ధన్యమైంది ఎందుకంటే ఉద్యమంలో పనిచేసే అవకాశం కల్పించి ఈరోజు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ప్రాజెక్టులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక పనిచేసే ముఖ్యమంత్రిగా మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈరోజు మరి ముందున్నది మన రాష్ట్రమే మన రాష్ట్రంలో ఉన్న సాగునీటి అయితేనేమి తాగునీటి అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఎంప్లాయ్మెంట్ అయితేనేమి అన్ని విషయాలలో కూడా మరి ఈరోజు భారతదేశంలో మన రాష్ట్రం ముందుంది నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం కేసీఆర్ గారికి ప్రజలందరి ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఈరోజు కేసీఆర్ నాయకత్వం ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరం కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం చాలా హ్యాపీ ఎందుకంటే ఓన్లీ రాష్ట్రమే కాదు దేశం అంశాలు కూడా మనకు అవసరమే ఏదేమైనా ఈ రాష్ట్రమైనా మన దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశం మనకు ముఖ్యం మంచి నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు ఇది బీఆర్ఎస్ పెట్టడం చాలా అని నేను భావిస్తున్నాను ఎస్ దయకర్ గారు ఇప్పటికే దేశంలో ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి కొత్తగా మరి తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్గా మార్చే ప్రయత్నం జరిగింది మీరు ఆ దిశలో వెళ్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను మీరు అంటే ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి ఇది ఒకటి ఎనిమిది అన్నట్టు మీరు ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఒక నీతి నిజాయితీ నిబద్ధతతోటి పనిచేసే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి చాలామంది ఎంపీలు ఇండిపెండెంట్ గెలిచిన ఎంపీలు చాలామంది మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు మరి అంటే కేసీఆర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలకు ఏ పార్టీ కూడా ఎదురు చెప్పే పరిస్థితులు లేవు ఈడీ దాడులు అసలు ప్రజాస్వామ్యమే దేశంలో క్షీణించిపోతుంది మరి అట్లాంటి సమయంలో ఒక ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే పనిని దాదాపు దేశ ప్రజలే మరి మనం అంక చూసే అవకాశం కంపల్సరీ ఉందని నేనైతే భావిస్తాను రైట్ అంటే భారతీయ జనతా పార్టీ నిజంగా దేశవ్యాప్తంగా కూడా ఒకటి రెండు రాష్ట్రాలు మీనాయిస్తే అన్ని చోట్ల అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా కూడా చాలా బలమైన పార్టీగా బలమైన కేడర్తో ఎక్కువ ఎంపీ స్థానాలు ఉండి ఈరోజు పార్లమెంట్లో ఆ పార్టీ ప్రధానమంత్రి కావచ్చు మిగతా ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంది సరే అంటే నిజంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోగల సత్తా జాతీయ స్థాయిలో మరి బీజేపీతో పోరాటం చేస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో ఆ సత్తా ఉందా టీఆర్ఎస్ పార్టీకి ఎదుర్కోగలదా బీజేపీని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎదుర్కొంటున్నాడు రేపు అందరు ముఖ్యమంత్రులు కలిసి వస్తారు స్థానికంగా అంటే మొత్తం అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళిపోవాల్సిందే కదా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినప్పుడు ఒక కేసీఆర్తో ప్రారంభమైంది ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది దాదాపు ఎనభై నుంచి తొంభై వరకు ఎనభై నుండి వంద వరకు ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే దాదాపు వంద వరకు కూడా మరి ఈరోజు పార్టీలో ఉండడం జరిగింది అంటే కేంద్రంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది కావచ్చు మనం చెప్పలేము కదా కాకుంటే సక్సెస్ అవుతామా కాదా అనేది కాదు మనం చేసే పని కరెక్టా కాదా అని చూస్తే కంపల్సరీ ప్రజలు విశ్వసిస్తారు ప్రజలేం అమాయకులు కాదు కేసీఆర్ మాట్లాడేటి ఓపెన్గా ఉంటాయి గుండెకి తట్టే విధంగా ఉంటాయి నిజంగా మనకు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది సీఎం గారు వృధాగా ఇటు గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళే కానీ పోయి సముద్రంలో కలిసిపోతున్నాయి మరి ఎన్నో ఎన్నో టీఎంసీలు వృధా కలిసిపోతున్నాయి కనీసం మంచినీళ్ళు తాగి తాగిద్దామనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను మరి కంపల్సరీ చెప్పవలసింది ఉంది చెప్తే కంపల్సరీ ఇది రాష్ట్రాలకు ఉపయోగం మన దేశానికి ఉపయోగం నిజంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఒక్క మాటలు చెప్పాలంటే ఏ ఒక్క అంశం కూడా చెప్పలేము తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసి చెప్పిందో వందల అంశాలు కూడా చెప్పవచ్చు బీజేపీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏం చేసిందో ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి సపరేట్గా ఏం చేసిందో చెప్పలేం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా ఎన్ని ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలు వచ్చినా కానీ మన ప్రభుత్వానికి మొండి చేయి చూపెట్టిందే తప్ప కానీ ఏది కూడా వరంగల్కు రావాల్సిన ఎయిర్పోర్టు అది పెండింగే పెట్టింది గతంలో ఎయిర్పోర్టు వరంగల్ వరంగల్ నగరంలో ఎయిర్పోర్ట్ ఇప్పుడు కాదు దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలకి మామూలు ఎయిర్పోర్ట్ ఉండే మామూలు ఎయిర్పోర్ట్ అది ఇంతవరకు పునర్నిర్మాణం లేదు అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో ఏపీ విభజన చట్టంలో ఉండే కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ అని ఉద్యమాలు చేస్తాను మరి అధికారంలోకి వస్తాను లేదు తప్పకనే ఎప్పుడు కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టిన దాకాల లేదు ఇట్లనే పోతే మన గిరిజన యూనివర్సిటీ ఇస్తానన్నారు వరంగల్ వరంగల్ స్టే వరంగల్ జిల్లాకు ఆ గిరిజన యూనివర్సిటీ లేదు ఏదైనా కానీ పెండింగ్ పెట్టడమే తప్ప బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా చేసింది లేదు అదేవిధంగా బయరంలో ఒక్కో ఫ్యాక్టరీ పెట్టేది ఉండే అది కూడా లేదు అంటే ఏది కూడా ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ పక్కన పెట్టి ఆదాని అంబానీకి చూసుకుంటూ ఏ ప్రతి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వంలో అన్ని కూడాము అన్ని కూడాము ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచనే తప్ప ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని తుంగలో లేదు తప్పగాని నిజంగా మన భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈరోజు అందరూ కూడా సిగ్గుపడే విధంగా బీజేపీ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సిగ్గుపడే విధంగా అధికారము ప్రజలు ఇవ్వకున్నా మరి ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలలో పరోక్షంగా మరి అధికారంలోకి రావడం డబ్బు ఆశ చూపెట్టి రావడం నిజంగా బీజేపీ ఏం ఉద్దేశించి అసలు దేశాన్ని వ్యవహరిస్తుందో ఏది కూడా లేదు మరి అట్లాంటిది కంపల్సరీ దేశానికి ఒక మంచి నాయకుడు కావాలి మన దేశం ఎందుకంటే మన దేశము ప్రగతి కానీ అన్నిట్లో ముందు ఉండాలంటే మనం పక్కా దేశాల గురించి మనం మాట్లాడుకుంటమే తప్పగానే మన దేశాన్ని గురించి మాట్లాడుకునే అవసరాలు కూడా రావాల్సిన అవసరం ఉంది రైట్ దయాకర్ గారు మీరు ముఖ్యమంత్రి గారితో సరే ఢిల్లీకి వచ్చినప్పుడు కావచ్చు మిగతా జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపే సమయంలో మీరు కూడా బహుశా వెంటే ఉండి ఉంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే కేసీఆర్ గారి వ్యూ ఏంటి దేశానికి సంబంధించి సరే రాష్ట్రంలో ఎలాగో ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలు చేస్తున్నారని చెప్తున్నారు దేశానికి సంబంధించి రేపు దేశాన్ని ఏ రకంగా దేశ అభివృద్ధిలో పాత్ర వహించాలనే విషయంలో కేసీఆర్ గారికి ఉన్న వ్యూ ఏంటి అంటే ఆయన అంతరంగం ఏంటి మీకు తెలుస్తుంది కదా కేసీఆర్ ఆలోచన ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో ముందుంది ఇదే విధంగా అన్ని రాష్ట్రాలను కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దేశాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశం కోసం ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ తీసుకోవడం కంపల్సరీ తీసుకోవాలి ఎవరో ఒకరు ముందుకు రావాలి దేశాన్ని కూడా ఇదే పరిస్థితి చేయాలి మనం పక్కా దేశాల గురించి మాట్లాడుకొని మన దగ్గర ఎంతోమంది యువత ఎడ్యుకేషన్ పీజీలు డిగ్రీలు చేసి సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు అన్ని రంగాలలో కూడా దాదాపు వేరే దేశాలకు పోయి చదువడం కోసం కూడా చదువుకోవడం కోసం కూడా వేరే వేరే దేశాలలో చదువుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయి అవన్నీ మన దేశానికి వచ్చే విధంగా మనం చేసుకొని మన పిల్లలకు మనం ఉద్యోగాలు కల్పించుకునే అవకాశం కూడా ఉంటే మన దగ్గర వృధా అయిపోయే నీళ్ళను కూడా కాపాడుకొని మన దగ్గర ప్రాజెక్టులు కట్టుకొని మనం కూడా వ్యవసాయ రంగంలో ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఏ విధంగా మనం అగ్రికల్చర్ విధంగా వ్యవసాయాన్ని మరి పంట పొలాలకు నీళ్ళు అందించినామో అన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ఆ నీళ్ళు మంచి నీళ్ళు అందించాలనే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం రైట్ సార్ ఇందాక మీరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎరవేస్తుంది కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని గుంజుకుంది అంటే బలం లేకుండా గుంజుకుందని విమర్శ చేశారు రైట్ మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మీ స్పందన ఏంటి అంటే మీ వైఖరి ఏంటి నిజంగా ఆ ఆరోపణల విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు చాలా దుర్మార్గమైన వ్యవహారం నిజంగా ఎక్కడో ఎక్స్పెరిమెంట్ చేసి మన తెలంగాణ రాష్ట్రం మీద చేస్తానంటే తెలంగాణ ప్రభుత్వం గుడ్డిది కాదు నాకు ఒక చిన్న సంఘటన చెప్తూనే నేను ఇప్పుడు కాదు ఒకసారి చంద్రబాబు అలిపిరి జరిగినప్పుడు చంద్రబాబుకు కార్ బాంబు వేలింది అలిపిరిలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారంటే ఏ ముఖ్యమంత్రి ఆయన ఆయన కింద పెట్టిన బాంబే తెలుసుకోలేకుండా ఆయనే ముఖ్యమంత్రి అన్నాడు అంటే అంత మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రంగాలను ఇంటెలిజెన్సే కానీ అన్ని రంగాలను కూడా ఉపయోగించుకోవాలనేది ఈయన సిద్ధాంతం నిజంగా అదే పద్ధతి ద్వారా కొత్తగా ముఖ్యమంత్రి కావగానే ఇక్కడ ఇఫ్తార్ విందుకు కేసీఆర్ వచ్చే ప్రోగ్రామ్ ఉండే ఈ ఓల్డ్ సిటీలో దానికి నేను కూడా ఇఫ్తార్ విందుకు పోయినా ఆ రోజు ముఖ్యమంత్రి రాలేదు అక్కడ బాంబులు దొరికినాయి అంటే వెతికి దొరకబట్టడం అంటే ఒక ముఖ్యమంత్రి వస్తానంటే అందరూ కూడా పనిచేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్న కింద బాంబు తెలుసుకోలేకపోయాడు మరి అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత బామ్ దొరకబట్టగలిగింది అంటే అయిన పనితీరు ఎంత షార్ప్నెస్ ఉంటుందో చూడండి ఎందుకంటే ఆ విధంగా ఆ రోజు చేయడం కూడా జరిగింది అంటే ముఖ్యమంత్రి నిబద్ధతతోటి పనిచేస్తారు అన్ని అధికార యంత్రాంగాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని అభివృద్ధిలో ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే దీంట్లో ఈ ఇంటెలిజెన్స్ బాగా పనిచేసింది కాబట్టి ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన ట్రేస్ అవుట్ చేయగలిగారు అనేది మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే దాంట్లో భాగంగానే ఈ స్టింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అంత ఒక సిస్టమేటిక్గా ఇస్తుంది పోలీస్ యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేస్తుంది ఎక్కడనో దిశ కార్యక్రమాలే కానీ ఎక్కడ ఏ ఒక్క ఆడపడుచుకో ఎక్కడ ఇంత అంత అరాచ్మెంట్ జరిగినా కానీ ఇరవై నాలుగు గంటలలో నేరస్తులను తీసుకొచ్చి ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తుంది నేరస్తులను పోలీస్ స్టేషన్లో కూర్చుని అంటే ఏది ఏమైనా ఈరోజు భారతదేశంలోనే మంచి వాతావరణం ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ స్టేటే నీకు టెంపరేచర్ అయినా గుండాయిజం ఉండదు రౌడీజం ఉండదు మాఫియాలు ఉండయి మన తెలంగాణ స్టేటు చాలా మంచి స్టేటు మరి భారతదేశంలో ఎక్కడా ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటల కరెంటు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలో అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మన దేశం మొత్తం కూడా హైదరాబాదులో ఇల్లు కట్టుకొని ఉంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక 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 ధీమా ప్రజల్లోపల కూడా రా వచ్చింది ఈరోజు ఎస్ సో మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది రైట్ అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ గెలుప లేకుంటే కమ్యూనిస్టులు అందించిన గెలుప కమ్యూనిస్టుల సహకారం ఉన్నది టీఆర్ఎస్ గెలుపు కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసింది కదా మనం చేసే మంచి పనికి కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసాను ఇద్దరికి వెళ్ళి అది అంటే వాళ్ళ సహకారం కూడా ఉంది కదా అంతకుముందు అక్కడ అక్కడ కాంగ్రెస్ ఉండే ఈరోజు టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది ఈ పది సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏదో చిన్న వ్యతిరేకత కూడా లేకుండా ఇంకా మన ప్రజలందరూ కూడా విశ్వసిస్తాను కాబట్టే ఈరోజు మునుగోడు కూడా గెలవడం జరిగింది రైట్ పార్లమెంట్లో మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎట్లాంటి ఇప్పటివరకు వరకు ఎట్లాంటి ప్రస్తావనలు తెచ్చారు పార్లమెంట్లో ఎట్లాంటి అపీల్స్ చేశారు దానికి సంబంధించి పార్లమెంట్లో పలుసార్లు రిప్రజెంటేషన్ మాట్లాడడం కూడా జరిగింది ఇంతకుముందు చెప్పిన అంశాలే కానీ ఎయిర్పోర్ట్ గురించి పదే పదే చెప్పడం జరిగింది ట్రైన్స్ విషయంలో కానీ వరంగల్తో హైదరాబాద్ దాదాపు కొన్ని వేలాది కార్లు వస్తూ ఉంటాయి హైదరాబాద్ అవును నిజంగా ఆ సౌకర్యము మంచి ట్రైన్ సౌకర్యం ఉండి కొన్ని ఫాస్ట్ ప్యాసింజర్స్ కూడా కావాలని రిప్రజెంటేషన్ చేసినాము దానికి లేదు కోచ్ ఫ్యాక్టరీ కావాలని చేసినాము అది లేదు ఏది కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు పనిచేయడానికి తెలంగాణ స్టేట్ చేయడానికి వాళ్ళకి అసలు ఇష్టం లేదు వాళ్ళు చేయలేకపోతున్నారు అదే అంటే గిరిజన యూనివర్సిటీ అనే కానీ ఏది కూడా యునెస్కో గుర్తించడం జరిగింది రామప్ప మరి నిజంగా ఎయిర్పోర్ట్ కూడా అవసరం ఇప్పుడు ఎక్కడెక్కడనో విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు టెక్స్టైల్ పార్క్ పెట్టిన వరంగల్లో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పెట్టి కేంద్ర ప్రభుత్వం కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ కోసం హామీలు కావచ్చు ఇట్లాంటి అంశాలు మిగతా ఈ ఏదైతే మీరు చెప్తున్నారు ఈ అంశాలన్నీ లేవనెత్తినప్పుడు ఎట్లాంటి స్పందన వచ్చింది అసలు అంటే ప్రభుత్వం వింటర్ అంతే చేస్తామంటారు పక్కగా పెట్టుకుంటారు అంతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా పని చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఎప్పటికీ ఏ విధంగా అధికారంలో ఉండాలి ఎట్లా ఎన్ని లంగాగిరిలు చేయాలి ఎంత అక్రమంగా డబ్బాశ పెట్టి చూపించాలి ఎట్లా ఎట్లా అధికారంలోకి రావాలి ఈ డబ్బు పెట్టైనా రావచ్చు ఎట్లయినా రావాలనే ఉండి మనం ఆ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయింది వాళ్ళు నిజంగా ఎంత అవమానకరం అంటే ఆయన స్టింగ్ మాకు సంబంధం లేదు అని చెప్పారు వాళ్ళను ఈ బండి సంజయ్ పోయి యాదగిరి గుట్టలో పోయి తల్ చేసి తడిపట్ట స్నానం చేసి అవన్నీ తడిపట్ట స్నానం చేస్తారా అండి ఒక అది కాదు నిజమైన ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కఠిన శిక్ష కఠినంగా మన శిక్ష వాళ్ళకి విధించాలి వాళ్ళు బీజేపీ వాళ్ళు అయినా చేస్తే తప్పు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేరస్తులైతే వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పాలి వాళ్ళ నిర్దోషిగా ఉన్నప్పుడే మా పార్టీకి తీసుకుంటాం మన నిజాయితీ పరుడైతే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా తడిబట్ట స్నానం చేయడం ఇదంతా ఎటుపోతుంది అంటే నేరస్తులను తడిబట్ట స్నానం చేస్తే ఇక కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు అందరూ పోయి తడిబట్టలో స్నానం చేసుకొని కాదని చెప్పుకుంటూ అయిపోతుంది కదా దీనికి చట్టాలు రాజ్యాంగాలు పోలీసు ఇవన్నీ అవసరం లేదు తడిబట్ట స్నానం యాదగిరిగుట్ట వాళ్ళు తల్లి తడిబట్ట స్నానం చేసుకుంటూ అయిపోతుందా నువ్వు చేసే లంగపానులకు ఇంకొక దేవుడా మరి దేవుని దగ్గర ఇంకోటి తడిబట్ట స్నానం చేయడం ఇప్పుడు దేవుని కించపరిచినావా లేకుంటే నువ్వు తెలియదు తెలియదక్కునివా దేనికి పడితే దాన్ని దేవుణ్ణి యూజ్ చేసుకోవడం దేవుణ్ణి అవమానపరిచినట్టే కదా దేవుణ్ణి నమ్మే వాళ్ళ అవమానపరిచినట్టే కదా నువ్వు దొంగలను పెట్టుకుంటేవి నువ్వు దాంట్లో ప్రేమేందర్ రెడ్డి ఏమో ఆ కేసు సిబిఐకి అప్పగించాలంటాడు సిబిఐకి అప్పగించాలంటే సిబిఐ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఆ సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతే కథం అది అయిపోతుంది అని ఇక్కడ వాళ్ళు కూడా పోలీసులే కదా బాగా పనిచేసే పోలీసులు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నేరస్తులను తీసుకొని కూర్చొని పెడతాను పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మరి ఇక్కడనే ఎక్కడనైతే వాడు ఖచ్చితంగా నేరస్తులం ఖచ్చితంగా శిక్ష పడాలి వాడు మా ఊడైనా మా ఇంట్లో వ్యక్తి అయినా కానీ తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి ఖచ్చితంగానే అనేది ఉండాలి అది నిజాయితీ అంటారు అది అన్ని లంగా దందాలు చేసుకుంటా ఒక డెవలప్మెంట్ లేదు ఒక మంచి ఒక ఇండస్ట్రీ తెద్దామనే లేదు ఏం లేదు జై శ్రీరామ్ అనుకుంటా ఒక ఒక మత పిచ్చి పిచ్చులను లేపుతాను మత పిచ్చి లేపుతాను అంతే తప్ప కానీ ఏది కూడా ఒక యువతకు ఉపయోగపడే పని చేద్దామనేది ఏది లేదు ఏం లేదు ఉన్మాదులను తయారు చేసి అదే నార్త్ సైడ్లో చాలామంది ఉన్మాదులు ఉంటారు కొంతమంది అట్లా ఉన్మాదులను తయారు చేసి అది చేసి ఈ తెలంగాణ స్టేట్లో ఏదో అధికారంలోకి రావాలని చూస్తాను ఆ ఉన్మాదులం ఇక్కడ ఉన్మాదులు గారు తెలంగాణ ప్రజలు పద్ధతి కలిగిన వాళ్ళు తెలిసినోళ్ళు ఆ నార్త్ సైడ్ ఉండే కల్చరు ఇక్కడికి రాదు ఎప్పుడు కూడా ఒక మతతత్వ పార్టీలను ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో చోటు ఉండదు వాళ్ళకు ఎందుకంటే ప్రజలందరూ ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో ఊహించుకొని చేస్తాను తప్ప కానీ వాళ్ళని ఖచ్చితంగా రాబోయే కాలంలో కంపల్సరీ వాళ్ళను ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఉన్నాయి కూడా ఏంటండి మూడు మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు మూడు ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు చేసే కథ ఏంది వాళ్ళు చేసే లొల్లేంది అది విచిత్రంగా ఉన్నది వాళ్ళది కాబట్టి అట్లాంటి ఉన్మాదాలను తొక్కిపట్ట తొక్కిపట్టాలి ప్రజలందరూ కూడా ఓకే పార్లమెంట్లో మీ పార్లమెంటు పక్ష నేత మాట చెల్లుబాటు అవుతుందా లేదంటే కేసీఆర్ మాటే ఫైనలా మీ వైఖరి పార్లమెంట్లో ఏదైనా చెప్పాలనుకుంటే జనరల్గా పార్లమెంట్లో మాట్లాడాలి పార్లమెంట్లో ఏదన్నా అంశం మాట్లాడాలి అని అంటే కొన్ని పార్టీలలో పార్లమెంటు అధిష్టానం తీసుకొని వాళ్ళ ఫ్లోర్ లీడర్ పర్మిషన్ తీసుకొని అది మనం మాట్లాడాలి అనుకున్న అంశం ఆ రోజు వచ్చినప్పుడు అది మాట్లాడతారు కానీ మన దగ్గర ప్రజాస్వామ్యం ఏ సమస్యలైనా కానీ అట్లేం లేదు ఎప్పుడైనా ఇష్యూస్ మీద ఎవరికి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు ఫ్లోర్ లీడర్కి ఈ అంశం మీద మాట్లాడదామని డిస్కస్ చేసుకుంటాము దాన్ని ఎవరైతే మంచిగా మాట్లాడగలుగుతారో ఆ అంశాలు అక్కడ రిప్రజెంటేట్ చేస్తాం అదంతా మేము కూర్చొని డిస్కస్ చేసుకొని అంశాల మీద వెళ్ళిపోతూ ఉంటాం ఈ మధ్య మన తెలుగు మన తెలంగాణలో ముఖ్యంగా టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు టార్గెట్గా చేసుకొని ఈడీ ఐటీ రైడ్స్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఆరోపిస్తున్న పరిస్థితి అంటే నిజంగా అలాగే జరుగుతుందా భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా మీ పైన ఈడీ కావచ్చు ఐటీ రైడ్స్ కావచ్చు చేస్తుందని అనుకుంటున్నారా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళపైన కంపల్సరీ ఈడీ దాడులు వాళ్ళ చేతులలో ఉన్నాయి ఏదో భయభ్రాంతులు చేయడం కోసం వాళ్ళు ఈడీ దాడులు చేస్తున్నారు నిజంగా కొన్ని ప్రైవేట్ ఇండస్ట్రీలు ఈడీ దాడులు మా మీద కూడా ఈ ప్రభుత్వం చేస్తాం ఇప్పటికీ దుబాయ్ లాగా పోయి చాలామంది కూడా ఒక ఇండస్ట్రిస్టులు పోయి వీళ్ళ భయానికి కూడా ఈ డెవలప్మెంట్ ఆగిపోయింది వాస్తవంగా ఒక రెండు మూడు వందల మంది ఈడీ దాడులకు భయపడి కూడా ఇక్కడ ఇండస్ట్రీ నడిపించడం వాళ్ళు కూడా దాదాపు దుబాయ్లో పోయి కూడా ఈరోజు ఉంటాను ఈడీ దాడులు చేయాలి ఒకవేళ వాళ్ళ మీద కాంప్లిమెంట్ కాంప్లైంట్ ఉంటే చేయాలి కానీ ఈ ఆపోజిషన్ పార్టీల మీద చేసి భయభ్రాంతులు చేసి ఏదో అధికారంలో రావాలని చేస్తే ప్రజలు అవన్నీ గమనిస్తారు గమనిస్తారు ఆ ఈడి దాడులు అనేటివి అది బీజేపీ దాడులు అన్నట్టు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా ఈడీ దాడులు చేస్తామని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాను అయినా మా ఎమ్మెల్యేలు కూడా మరి మన స్టింగ్ ఆపరేషన్ దొరికింది కదా వాళ్ళ వాళ్ళ ఏజెంట్లు కాబట్టి అంత ఉద్యమాలతో వచ్చిన వాళ్ళం ఒక ఒక పద్ధతి ద్వారా వచ్చిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ డెవలప్ ఏది ఏమైనా మా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కోసమే మేము చూస్తాం కాబట్టి డబ్బులకు ఆశపడి చేసేవాళ్ళం అయితే ఏదో బిజినెస్ చేసుకుంటాం ఎందుకంటే ఈరోజు రాజకీయాలలో ఉన్నదంటే సేవ చేయాలనే దృక్పథం కంపల్సరీ ఉండాలి ఏ నాయకునికైనా టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా కూడా ఉంటుంది ఉండాలి కూడా కానీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందరూ మెక్కిచ్చారనే ఆరోపణలు మీ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కొంతమంది నాయకులు అంటున్నారు దీనికి మీరేమంటారు ఉద్యమకారులు ఉన్నారు వేరే పార్టీ నుండి వచ్చినారు అంటే దీంట్లో రాజకీయం వేరు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావగానే ముందుగాలే చెప్పిండు ఇది పచ్చి రాజకీయ పార్టీగా అవతరించిందని చెప్పండి ముఖంగానే చెప్పడం జరిగింది ఎవరైనా అవసరం ఉంటాయి కొంతమంది ఇరవై ముప్పై సంవత్సరాలు వేరే పార్టీల చేసి పార్టీలకు వచ్చింది వాళ్ళ అనుభవాన్ని కూడా యూజ్ చేసుకోవాలి తప్పదు కంపల్సరీ వాళ్ళ నాయకత్వం కూడా అవసరమే వేరే పార్టీల చేసినంత మాత్రాన ఉద్యమం చేయనంత మాత్రాన అదని ఏం కాదు కంపల్సరీ అన్నిటినీ కలుపుకొని ప్రాంతాలతోటి తెలంగాణలో ఉన్న జిల్లాలను కలుపుకొని నాయకత్వం కంపల్సరీ జిల్లాలో ఉన్న వాళ్ళను కూడా కలుపుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది సీనియర్టీ చూస్తారు ఉద్యమకారులను చూస్తారు మహిళలను చూస్తారు కులాల ప్రాతిపదిక మీద కూడా అన్ని చూసి అన్నీ ఇస్తాం తప్పగానే దాంట్లో ఏదో ఒక వంకన చూసి ఈయన ఉద్యమకారుడు కాదు అనేది లేదు సరే ఇక మీ జిల్లాకు సంబంధించా మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట వెళ్తుంది ఆయన కనుసన్నలోనే అంతా నడుస్తుంది ఈయన ఎంపీ పసనూర్ దయాకర్ కూడా ఆయన కనుసన్నలోనే నడుస్తారని అంటున్న అంటున్నారు ఏంటి ఎంతవరకు మా జిల్లా మంత్రి అనుభవజ్ఞుడు ఒక నలభై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు ఎప్పుడు కూడా ఖాళీగా లేడు ఎక్కడ వేసినా దయాకర్ రావు గెలుస్తూ ఉంటాడు అంటే పబ్లిక్ రిసీవింగ్ ఉన్నది ఆయన ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ కోసం ఒక క్రమశిక్షణ కోసం చెప్తాడు చెప్పినప్పుడు ఆయన చెప్పింది కాబట్టి అందరు వింటారు పద్ధతిగా మాట్లాడతారు పద్ధతిగా మాకు వాళ్ళని ఆదర్శం మేము టెన్ పర్సెంట్ తీసుకుంటేనే ఒకసారి రెండు సార్లు ఎంపీగా గెలిచినాం అంటే వాళ్ళు అనుభాగ్యులు కాబట్టి చెప్పేది వింటాం అంత పార్టీ అంతా కూడా ఒకటే కట్టు మీద ఉంటుంది కంపల్సరీ సీనియర్లు అడ్వైజ్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ పాటించాలి తప్పదు అంటే మాకు ఏమన్నా ఆలోచనలు వస్తే కూడా మేము చెప్తాం దాన్ని క్లారిఫై చేస్తాడు అట్లా ఏం లేదు అంత పార్టీ అంతా ఐక్యతను ఉంటూ అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉండేవాళ్ళమే ఏదేమైనా ఏదైనా జిల్లా అంశాలు వచ్చిందంటే ముఖ్యమంత్రి మా జిల్లా మంత్రి గారు కాబట్టి ఆయన దగ్గర చర్చిస్తాము ఈ స్టేట్కి సంబంధించిన ఏమంటే సీఎం గారి దగ్గర చర్చిస్తాం సీఎం గారు కలిసి కలిసారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎన్నిసార్లు చేశారు రెండుసార్లు కలిసి మనకు అవసరం ఉంటే ఎప్పుడైనా ఇస్తాడు అయితే మనం ఫస్ట్ మనకి ఏదవసరమో మన పర్సనల్ అంశాలు పట్టుకొని నాయకుల దగ్గరికి తిరగద్దు ప్రజల అంశాలు పట్టుకొని పోతే కంపల్సరీ వెల్కమ్ పలుకుతాడు పర్సనల్ ఇష్యూస్ ఆ ట్రాన్స్ఫర్లు ఈ ట్రాన్స్ఫర్లు ఈ కమిషనర్లు ఆ సిపిని వాళ్ళని వీళ్ళని మార్వాలి అని ఏదో వ్యక్తిగత ఎజెండాలు పట్టుకొని పోయిన వాళ్ళకు సర్లే చూద్దాంలే అని పక్కకు పెడుతుంటాడు అంతే తప్పగానే పాలసీ మ్యాటర్లో పబ్లిక్ ఉపయోగపడేదాంలా ఖచ్చితంగా పిలుచుకుంటాడు టైం ఇస్తాడు మాట్లాడతాడు మేము ఢిల్లీకి వచ్చిందనుకో ఢిల్లీలో నాలుగు రోజులున్నా డైలీ పొద్దున సాయంత్రం దాకా ముఖ్యమంత్రితోటే ఉంటాం మేము ఏదైనా ఉంటే మేము మాట్లాడుతూ ఉంటాం అట్లా ఏముండదు ఏదో నచ్చక కొంతమంది నిన్నమన్న కొంతమంది పోయింది కదా మా బుర్ర నరసాయి గౌడు ఆయన కూడా చాలా మంచోడు ఆయన ఎందుకు ఆయన ఆవేశపడిపోయిండో అర్థం కాదు ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది రెండోసారి ఇస్తే ఓడిపోయిండు అది కూడా వేరే ఈక్వేషన్లో ఆయన పోయిండు కానీ ఆయనకు ముఖ్యమంత్రి గారికి అందరు అవసరమే కదా ఆయనను ఎప్పుడూ చిన్న చూపు చూడలే ఆయనకు రెండు సార్లు ఇచ్చిండు ఆయన చాలా విశ్లేషకుడు కానీ ఎందుకు కొంత అంతా ఉన్నా కానీ కొంచెము టెంప్ట్ అయ్యి కూడా కొంతమంది ఉద్యమకారులు పోవద్దు ఎందుకంటే కొంత మనకు నచ్చని అంశాలు కూడా కొన్ని ఉంటాయి ఎందుకంటే తండ్రిలాంటాడు కాబట్టి ఒక ఉద్యమాన్ని పెట్టినోడు కాబట్టి ఏ క్యాస్ట్కు ఏ కులాలకు వేటిని ఎట్లా అధికారంలో ఉండాలి ఎట్లా మనం సేవ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అది మనకిచ్చే అది ముఖ్యమంత్రి పార్టీ పెట్టినప్పుడే ఆయన కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటాడు కొన్ని ఆ లైన్లో పోతూ ఉంటేనే సక్సెస్ అవుతాను మనం వ్యక్తిగత నా ఏజెండాను పట్టుకొని పోతే నా ఏజెండాకి ఇంకా వెనుక వెనుక ఇంకో ఆరు నెలలకు ఇస్తారు కావచ్చు మనం అధ్యక్షుని హోదాలో ఉన్న వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి కదా ఉత్తగానే మనం అనుకున్నట్టు కాలేదని ఆవేశపడి మనకమ్మ మనం జింపుకొని అవతల పడితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఇది మొన్న మునుగోడులో ఎలక్షన్స్ అయింది బూరనరసాయి గౌడు ఉరికిండు వెళ్ళిపోయాండు బూరనర్సాయి అభిమానులు టీఆర్ఎస్లో ఉన్నారు మరి మరి అభిమానులు అందరూ మొదలుపెట్టిపోయినావు కదా నువ్వు ఊరనరసాయ ఆయన టీఆర్ఎస్లో ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు అందరినీ గంగల దోసేసి వెళ్ళిపోయాండు అన్నట్టే కదా వదిలేసి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఆయన ఒక్కడు కూడా సొంతగా పోయింది ఎందుకు ఏం అవసరం వచ్చింది ఆయనకు అట్లా అవసరం లేదు ఆయన అభిమానించిన వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు మొన్న పోయిన గౌడే కానీ శ్రావణే కానీ అందరు కూడా రిటర్న్ వచ్చిండ్రు ఏ పార్టీలో కూడా ఏముంటుంది మన వ్యక్తిగతంగా అంటే జనరల్గా కొన్ని అంశాలు మనం అర్థం చేసుకోవాలి అదే రాజకీయం కదా ఎస్ అది అర్థం చేసుకోకుండా ఆవేశపడిపోతే ఏందన్నట్టు నాకు నేను కరెక్ట్ అనుకుంటాను నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటావు ఇవన్నీ కరెక్టే కాదా అనేది ఒక అధ్యక్షుడు అనేది ఆయన కొంచెం చూసుకొని అది చేస్తూ ఉంటాడు కొంత తొందరపాటు పడకుండా ఊకుండా అంటే బూర నరసే గౌడు ఆయన మంచి కాన్సెప్ట్ ఉండే వ్యక్తి మాకు బాధాకరమే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం రైట్ బోర నరసే గౌడు బీసీ బాధం ఎత్తితే ఆయన నోరు మోహించారని అన్నాడు తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో హావుడిగా ఆమోదం తెలిపి దాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నం చేసిన ప్రభుత్వం మరి ముస్లిం రిజర్వేషన్ల విషయంలో అంత చొరవ ఎందుకు చూపట్లేదు అనేది కూడా ఒక వాదన ఉంది సో అన్ని వర్గాలను ఎందుకు సాటిస్ఫై చేయలేకపోతుంది అనేది ఒక ప్రశ్న రాజకీయంగా ఎత్తుగడలు కూడా ఉంటాయి అన్ని ఇంప్లిమెంటేషన్ కావాలంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఒకదాని తర్వాత ఒక్కటి చేస్తారు కావచ్చు ఒకరోజు బీసీలకు గొర్రెలు పంపిణీ ఇచ్చిండు ఎప్పుడు కూడా ఎవరు ఏమనలేదు అది బీసీలను ఆదుకోవాల్సిందే గొర్రెలు కావాల్సిందే మనకు మటన్ వచ్చి మటన్ లాంటివి అన్నీ వేరే రాష్ట్రాలలోకి వెళ్ళొస్తాను దాదాపు ఏదే థౌజండ్ రూపీస్ ఏమో కేజీ అయిపోయింది ఏదో మనకు కావాలా పెంచుకోవాలి మన యాదవులను కాపాడుకోవాలని చేసింది అప్పుడు ఎవరిని కూడా మేము అనలేదు ఒకరొకరిని ఒకరొక్కరిని కాపాడుకుంటాం అంటే ఒకటేసారి కాల తర్వాత ఇప్పుడు దళిత బంధు వచ్చింది దళిత బంధు ఎస్సీలకు కూడా ఒక దళిత బంధు కార్యక్రమంతో ఆదుకుంటాను అట్లనే ఈరోజు రిజర్వేషను అదేంటిది ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిండు నాలుగు రోజులకు మైనార్టీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కావచ్చు ఇంకో ఇంకో అంశం ఇంకోటి అవుతుంది కావచ్చు అన్ని అంశాలన్నీ మనం ఊహించుకున్నట్టే సీఎం గారు చేయాలని ఏమి కాదు చాలా ఈక్వేషన్ చూస్తూ అంటారు వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి పసునూరు దయాకర్ని కూడా పక్కన పెడితే పక్కన పెట్టే ఆలోచన ఉందనే వాదన కూడా ఒకటి ఉంది పెడితే కనుక మీరు సహకరిస్తారా లేదా రెబెల్గా మారుతారా వచ్చే సమీకరణాలను బట్టి యాక్చువల్గా ఇది స్టేట్ పార్టీ ఇది టీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ పార్టీ కాదు సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు అయింది మాకు జనరల్గా అన్ని త్రూ ఎమ్మెల్యేలతోటి వర్క్ ఉంటుంది ఈ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు అవి ఇవి ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోటి త్రూ ఏదైనా కళ్యాణ లక్ష్మి కానీ అన్ని స్థానికంగా ఉండి చూసుకుంటాడు కాబట్టి ఎమ్మెల్యేలకు కొంత ఇంపార్టెన్స్ అది అర్థం చేసుకొని మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా గ్రూపుగా నేను పది మంది నేసుకొని పోయినామనుకో నాతో పది మంది ఉంటారు ఎమ్మెల్యేలతో పది మంది ఉంటారు ఈయనదో గ్రూపు అయినదో గ్రూపు పాలిటిక్స్లో మీకు తెలుసు గత పార్టీలలో ఎన్ని గ్రూపులు తగదని ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా పోతుంది వాళ్ళకి ఎమ్మెల్యేలకే కానీ ముఖ్యమంత్రికి కానీ పని చేసుకునే ఒక సులభంగా పోయే పద్ధతి కొన్ని మనం మనకు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాని పోతే అయిపోతుంది మన ఎంపీ అంటే గెస్ట్ లాగా ఉంటుంది హీరో లెక్క చేస్తే హీరోలు ఏమన్నారు అంటే ఎమ్మెల్యేలు అంటే స్థానికంగా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే లేదు హీరోది నేనే చేస్తా తండ్రి పాత్ర నేను చేస్తా కొడుకు పాత్ర నేనే చేస్తా అని అంటే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది నెక్స్ట్ టైం మరి మీరు ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా లేకుంటే పార్టీ ఏది చెప్తా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ పార్టీ రెండు సార్లు ఇస్తానని కూడా ఇయ్యలేదు ఇయ్యకున్నాం అని పార్టీని ఉన్నాం మనం ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది పార్టీ మన అవసరం అనుకుంటే నా కోసం కదా కాదు కదా పార్టీ పార్టీకి ఎవరైతే అవసరమో వాళ్ళని పెట్టుకుంటుంది పార్టీ పెట్టుకున్నప్పుడు మనం సహకరించాలి కదా ఏం లేదు మనకి ఏమో పార్టీల పదవి కార్యకర్త కార్యకర్తలు నీకు కూడా సిద్ధం ఉంటుంది కడియం శ్రీహరిని జిల్లాలో కావాలని పక్కకు పెట్టారు ఎమ్మెల్సీ ఇచ్చి అట్లా పక్కన కూర్చుని పెట్టారనే వాదన ఉంది ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది కదా పక్కన పెట్టడం అంటే నాకు అర్థం కాదు ప్రాధాన్యత తగ్గించారు ప్రాధాన్యత అంటే అంటే నేను జనరల్గా సరే మీరు అనే మాట చాలామంది నాతో కొంతమంది డిస్కషన్ చేయరు పక్కన ఎందుకు పెట్టినలేవు పదవులో ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన సలహాలు తీసుకుంటాం మేము మేము మాకు సూచనలు ఇస్తూ ఉంటాడు మాకు మంత్రి గారు ఇస్తూ ఉంటారు సీనియర్లు అంతా మాకు అంతా కలిసే ఉంటుంది అలా పక్కన పెట్టడం అనేది ఏందో నాకు అర్థం కాదు అంటే చాలామంది కొంతమంది అంటు అంటారు పక్కనే పెట్టడం ఏముండదు ఆయనకు డిప్యూటీ చేసిన మనిషిని వ్యక్తిని మంత్రిగా వ్యక్తిని ఇవాళ ప్రాధాన్యత తగ్గించి చాలా చైన్ సిస్టమ్ ఉంటుంటుంది కదా ప్రాధాన్యత ఏదో తగ్గించింది ఖాళీగా పెట్టలేదు ఆయనను ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి కదా అది అంతకుముందు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం అండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు అవకాశం ఉంటే మంత్రి ఇస్తారు కోసం నెక్స్ట్ ఉంటుంది చైన్ సిస్టమ్ ఉంటూనే ఉంటుంటారు కదా కొంత కులాలు వర్గాలు అవన్నీ చూసుకుంటా ఉంటారు పాలిటిక్స్లో మీకు అర్థం కాకపోవడం ఏంది అవన్నీ ఉంటాయి పక్కన పెట్టిన అని ఎట్లా అనుకుంటాం మనం పక్కన అంటే పెట్టిల్లు కావచ్చు అంటే అంటే మనం జనరల్గా అవసరాలు ఉంటాయి స్పేర్లో ఉంటాం నన్ను కూడా రెండుసార్లు టికెట్ ఇస్తారన్నారు వరదనపేట ఇన్ఛార్జి ఇచ్చిన నేను ఉద్యమ ఇన్ఛార్జ్గా ఉండే నేను స్టెపిన్ లాగా ఉండేది స్టెఫిన్ లాగా స్టెఫిన్ ఎప్పుడు అక్కరికి వస్తుంది ఏదన్నా ముందర పంక్చర్ అయినప్పుడు అది తీసేక్కిస్తాం కానీ స్టెఫిన్ అది ఏం పని చేస్తుంది అది కష్టకాలంలో మనలో వడ్డెక్కిస్తుంది ఏదో రాత్రి కూడా ఎక్కువ పంక్చర్ అయిపోయింది అనుకో అప్పుడు మనం స్టెఫిన్ తీసి ఎక్కించుకుంటాం ఉండాలి అట్లా ఎవరో ఒకరం ఉండాలి కదా క్రికెట్ మ్యాచ్లు ఉండే అప్పుడు ఎంతమంది గేమ్ ఆడతారు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉండరు అట్లా ఉంటారు ఇప్పుడు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపు ఒక పదివేల మంది ఎమ్మెల్యేలు ఐటో వాళ్ళు ఉన్నారు మన దగ్గర మేధావులు అంతమంది ఉన్నారు మరి పదివేల మందికి టిక్కెట్లు ఉన్నాయా ఉన్నాయి కదా ఎవరికో ఒకరికి నూట పంతొమ్మిది మందే గెలుస్తారు నూట పంతొమ్మిది మంది టిక్కెట్స్ ఉంటాయి పదవులు ఏది మంత్రి పదవులు కూడా ఎందరో ఎన్ని ఉంటాయో గన్నే మంత్రి పదవులు ఉంటాయి ఎక్స్ట్రా ఇవ్వవలసింది చాలామంది ఉన్నారు తెల్లి కళ్ళు మేధావులు ఉన్నారు చాలామంది కానీ అందరికీ రావు కదా అందరికీ రావు కదా అట్లా అట్లా ఉంటుంది దాన్ని పక్క పెట్టిన కానీ ఆయన ఈ ఇంటర్వ్యూ ఇంటే కూడా ఆయన కూడా జర ఫీల్ అవుతాడు ఎందుకంటే నన్ను పక్కకు పెట్టిన అని ఆయనకెట్ తెలిసింది నేను నేను ఎందుకు పక్కకున్నా అని అనుకుంటాడు అట్లా ఏం లేదు టీఆర్ఎస్ పార్టీకి మీరు చేసిన సేవలు ఏంటి అనుకుంటున్నారు సేవలు అంటూ అంటే గొప్పలు గొప్పలు చెప్పుకుంటారు కానీ నాకు సేవలు అనవసరం లేదు నాకు ఇష్టంగా చేసింది నేను సేవలు కాదు ఉద్యమ సమయంలో అప్పుడు ఉత్తగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసి ప్రింటింగ్ చేసి కడిగి ఆ ప్రింటింగ్ తీసుకుపోయిస్తే రెండు మూడు వందలలో ఒక ప్రోగ్రామ్ ధర్నా చేసేది దిష్టి బొమ్మగా ఆలబెట్టేది అవసరమైతే ధర్నాలు అయినప్పుడు ఇసుక ట్రాక్టర్లలో పోయేది లారీలల్లో పోయేది అవి సేవలు అన్నం కూడా ఈ ఇష్టంగానే సంతోషంగా చేసినాం ఆ సంతోషంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నా ఇంకా నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు నేను ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే ఆ ఆలోచన కూడా నాకు లేదు ఊహించలేదు ఊహించలేదు కాకుంటే పని చేయాలని ఎప్పటికీ సోషల్గా ఉండేటువంటి నా కాలేజ్ జీవితంలో కూడా నేను సోషల్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నంబర్ వన్గానే అట్లా ఉండి వర్క్ చేసేది అట్లనే పని చేసుకుంటూ వచ్చినాము నాకు సీఎం గారు ఉన్న నన్ను గుర్తించి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఎంపీగా పసునూరి దయాకర్ చేసిన ఘనత ఏంటంటే మీరేమంటారు ఘనత టీఆర్ఎస్ పార్టీలో నేను ఉండడమే ఘనత నాకు అంటే ఘనత అనంటే జనరల్గా ఘనత ఏం లేదులే నేను ఒక ఆర్టిస్టును నాకు తెలంగాణ తల్లి స్టాచ్యూ చేపి చేసే అవకాశం దొరికింది స్టాచ్యూ చేసే పని చేసినందుకు నాకు ఆ గుర్తింపు కూడా వచ్చింది ఒక ఎంపీగా వచ్చింది నాకు అవన్నీ కూడా ఘనత లేవన్నీ నియోజకవర్గ సమస్యల విషయంలో కావచ్చు తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడంలో కొంత నేను చేయగలిగాను సాటిస్ఫాక్షన్ మీకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గరికి నా దగ్గరికి వంద మంది అనుకో వంద మందిలో నేను పది మందికి నా నాతోటి పని అయినా కానీ తొంభై మందిని సాటిస్ఫై చేస్తా నేను వాళ్ళను అగౌరవపరచకుండా వాళ్ళని మాట్లాడి కూర్చుండబెట్టి మాట్లాడు ఓ వంద అయితే ఓ పది పవన్లు అయితే తొంభై కావు కాకున్నా కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఓపికతోటి వాళ్ళు చెప్పి ఇది విని వాళ్ళకి సమాధానాలు చెప్పి ఇక వాళ్ళు కూడా అనుకుంటారు పని కాకుండా పర్ ఎంపీ గారు మంచి రిసీవ్ చేసుకుని ఉన్నాయి చాలా ఓకే మనకు అట్లా అని అంటు అంటారు కొన్ని పనులు ఐఏటీ ఉంటాయి కానీ ఉంటాయి కానీ కూడా పట్టుకొని వస్తారు వాళ్ళు ఏదో అయితే అనుకుంటారు మార్కులు తక్కువ ఉన్నాడు వస్తాడు ఎక్కువ ఉన్న వాళ్ళు మార్కులు పక్కకు పెట్టిన నాకు కావాలంటే అవుతుంది అది కాదు అట్లాంటి కొన్ని కొన్ని అంశాలు వాళ్ళు మెరిట్ ఉంటుంది నీకే ఇట్లా వచ్చినప్పుడు ఎక్కువ మార్కులు అయితే నీకంటే తక్కువలోకి వస్తే ఎట్టు అనేది మాట్లాడతాం అంటే అట్లా కొన్ని వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తాం అంతేగా ఇప్పుడున్న రాజకీయాలు చూసి అంటే మీ ఫ్యామిలీ ఏమంటారు సపోర్ట్ ఉంది ఏంది రాజకీయాలు ఇట్లా తయారైనాయి జాగ్రత్త యాక్చువల్గా మా ఇంట్లో అందరు ఎంప్లాయీస్ మా బ్రదర్స్ ఇట్లా మేము ఆరుగురము మా ఇంట్లో అందరూ ఏ రాజకీయం కొత్త మాకు రాజకీయంగా నేను మంచిగా ఉద్యోగస్తుని కావాలని మా ఇంట్లో ఉండే వాళ్ళు నేను ఎంపీ అయ్యి అయిన తర్వాత అరే మా తమ్ముడు మంచి నన్ను పాలిటిక్స్లో తిరగనియకపోయేది కానీ నేను ఎంపీ అయినాక వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మా అన్న ఇట్లా కూడా పర్వాలేదు పని చేసినాడు అదే మంచి నిర్ణయం చేసుకున్నాడు అని ఇప్పుడు అనుకుంటారు వాళ్ళు అంటే ఎట్లాంటి సపోర్ట్ ఉంది ఇప్పటికి ఉంటుంది నాకు బాగా సపోర్ట్ ఉంటుంది అదేం లేదు ఇప్పుడు నేను ఏది ఏదంటే అది కరెక్టే అనుకుంటా అంటారు అదే నేను కొంత మంచి డిసిజన్ తీసుకుంటాడు వీడు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది నా మీద అందరు కూడా సహకారం నా దోస్తులే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ అందరి సహకారంతో మళ్ళీ రెండోసారి అయింది రెండోసారి కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిండు ఫస్ట్ టైము సెకండ్ టైము అవన్నీ కూడా కేసీఆర్ చేసే పనులను నా సిన్సియారిటీనే అని కూడా అనుకోవచ్చు దాంతో కూడా నాకు పెద్ద మంచి పేరు లేకున్నా కానీ చెడు పేరు లేదు కాబట్టి ప్రజలు ఆదరించిండ్రు మళ్ళీ నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చిండ్రు కాకుంటే కొంత మీరు ఇంతకుముందు అన్నట్టుగా నేను బాగా డామ్ డూమ్ అని ఉన్నది లేని అట్లా ఇట్లా పెట్టుకొని తిరిగా మనది ఒకవేళ దేంట్లో కూడా తగ్గే క్వశ్చన్ ఉండదు తప్పు చేసి ఉండదు పబ్లిక్ సర్వీస్ కంపల్సరీ చేస్తాం అవసరం లేని గడ ఓకే స్టేజీలు ఎక్కి మైకులు హడావుడికి దూరంగానే ఉంటాను నేను పబ్లిసిటీ అటు చేసుకోవాలి ఇటు అటు ఫ్లెక్సీలు కట్టుడు నా ఫ్లెక్సీలో ఫోటో పెట్టకుండా ఎందుకు పెట్టలే అని కూడా అడగా నేను అట్లా ప్రోటోకాల్ కూడా కొన్ని దిక్కులో ఓ ఎప్పటికీ ఎదుర్కొంటూనే ఉంటాను నేను పెద్ద పట్టించుకోను ఓ ఫ్లెక్సీ ఉంటుంది దానిలో దాని ఎంపీ లేకుండా కూడా ఎంపీ ప్లేస్లో వేరే వాళ్ళు పెద్ద పెడతారు ఎంపీ తీసుకొచ్చి కింద పెడుతా అంటారు పెద్దగా నేను పట్టించుకోను కాదు ఎందుకు గుట్టమని కూడా నేను నడుస్తూ ఉంటుంది అది అంతా ఇష్యూస్ ఏమి ఉంటుంది దాంట్లో మనం సీఎం గారి దృష్టిలో ఉంటే సరిపోయా మనం జనరల్గా మనకు ఇచ్చిన దాని పదవిని మనం కరెక్ట్గా నిర్వర్తిస్తే అయిపోయాయి లేకుండా సెటిల్మెంట్ చేయకుండా లంగదందాలు లేకుండా ఒక పద్ధతి పడి ఉండాలి అనుకుంటా ఉంటా అంతే గారు ప్రజల మధ్య ఉండాలి మరింత సేవ చేయాలని మేము కూడా కోరుకుంటాం నమస్తే థ్యాంక్ యూ నమస్తే